హరి కృష్ణ డియర్ డివోటీస్ అందరికి స్వాగతం అండి ముందుగా మంగళాచారం చేసుకుని కలస మహత్యం చెప్పుకుందాం ఓమ జ్ఞాన జ్ఞానాయ సర్షురుతం ఏమై శ్రీగురవే నమ నమ ఓం విష్ణు పాదాయ కృష్ణ పృష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినీతి నామినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే निर्विशेषा शून्यवादी पाश्चातरिने जय श्री कृष्ण चैतन्य प्रभु निंद श्री श्रीवासादी गाधर श्रीवासादि वृंद हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा हरे राम रम हरे हरे नम विष्ण पदाय कृष्णपृष्टा बुतल श्रीमद जय पताक स्वामी तेना नमो आचार्य पदाय निताय कृप प्रदायने गौरकदमद नग्रमता मुखम करोति वाचालं पंगुम लंगाय कृपा गि यदा तमहम वंदे श्रीगुम दीन परमानंद परमानंदमाधव श्री ईश्वर కథాంచిన స్మృతయస్మిన్ దుష్కరం సుఖరం భవేత్ విస్మృతం విపరీతం కృపా సింధుభ్య పతితాం పవనేభ్యో వైష్ణ్యోంతకు వైష్ణవ బృందకి జై హరి ఓం కృష్ణ అందరికి స్వాగతం అండి సో ఈ రోజు చక్కగా ఎంతో అద్భుతమైన రోజు పార్శ్వ ఏకాదశి ఈ యొక్క ఏకాదశి యొక్క మహత్యాన్ని మనకి బ్రహ్మ వైవర్త పురాణంలో చక్కగా వివరించబడింది దీన్ని కూడా మనకి కృష్ణ భగవానుడు యుధిష్ఠర మహారాజు యొక్క సంవాదం కింద దీన్ని వివరిస్తారు కదండి సో ఎప్పుడైతే ఈ ఏకాదశికి చాలా పేర్లు ఉన్నాయి ఏంటి పరివర్తిని ఏకాదశి కదండి వామన ఏకాదశి జయంతి ఏకాదశి కదండి సో ఈ విధంగా ఎన్నో అద్భుతమైన పేర్లు ఉన్నాయి ఎంతో అద్భుతమైన ఏకాదశి అలాగే ఈరోజు ఎవరో యాక్చువల్ గా మీలో తెలుసు కదా ఈ రోజు హాఫ్ డే వరకు కూడా మనం ఎవరి కోసం చేస్తాం ఫాస్టింగ్ వామన వామన రేపు వామన ద్వాదశి కాబట్టి ఈ రోజు హాఫ్ డే అందరూ కూడా యాక్చువల్గా చాలా మంది నిర్జలు చేస్తారు వామన భగవాన్ కోసం సో ట్వెల్త్ తర్వాత అయినా ఏకాదశి ప్రసాదం తీసుకుంటారు ఏకాశిలా చేస్తారు ఎందుకంటే రేపు మనం ఫాస్టింగ్ బ్రేక్ చేయాలి కదా వామన ద్వాదశి కూడా మనం హాఫ్ డే ఈ రోజు చేస్తాం అనమాట రైట్ సో చాలా మంది హాఫ్ డే వరకు నిర్జలు చేసి ఆ తర్వాత ఏకాదశి లాగా చేస్తారు రేపు పొద్దున పారైన్ టైమ్ లో చక్కగా ఫాస్టింగ్ బ్రేక్ చేస్తారు వామన దోశ సెలబ్రేషన్స్ రేపు చేస్తాం రేట్ సో ఇది చాలా అద్భుతమైన ఏకాదశి మన వామన భగవాన్ యొక్క మెర్సీ కూడా మనం ప్రార్థిస్తాం ఏకాదశిలో కదండి సో ఈ యొక్క ఏకాదశి గురించి వృత్తాంతాన్ని కృష్ణ భగవాన్ ఇదిష్టర్ మహారాజ్ అడుగుతారు ఏమంటారు ఓ జనార్దన ఈ భాద్రపాద మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి ఏ పేరుతో పిలవబడుతుంది ఏ విధంగా ఈ వ్రతాన్ని ఆచరించాలి దీనికి పాటిస్తే వచ్చే ఫలితం ఏంటి దాని వివరాలు చెప్పండి అని జరుగుతుంది అప్పుడు ఇదిష్టర్ మహారాజ్ కి కృష్ణ భగవాన్ చెప్తారు ఏమయ్యా ఈ ఏకాదశిని వామన ఏకాదశి అంటారు అంతేకాదు ఇది అన్ని పాప ఫలితాల నుంచి విముక్తి కలిగిస్తుంది కాబట్టి దీన్ని జయంతి ఏకాదశి అని కూడా అంటారు అంతేకాదు ఎంత అద్భుతమైన ఫలితాలు వస్తాయంటే ఇంతకంటే గొప్ప ఉప ఉపవాస చేయాల్సిన రోజు అనేది లేదు అంతేకాకుండా ఇది భౌతిక ప్రపంచం నుంచి ఎవరైతే దీన్ని ఆచరిస్తారో వాళ్ళకి విముక్తి అనేది కలుగుతుంది అంతేకాదు కేవలం వినటం వల్ల కూడా చాలా మహిమలు ఉన్నాయి యొక్క ఏకాదశి మహత్యం ఎవరైతే ఏకాదశి ఉపవాసం చేయలేని వాళ్ళు కనీసం ఏకాదశి మహత్యాన్ని వింటే కూడా ఎంతో గొప్ప గొప్ప ఫలితాలు చెప్తారు కృష్ణ భగవానుడు ఏమవుతుందంటే కేవలం వింటే వాళ్ళ యొక్క పాప ఫలితాలన్నీ పోతాయంట అంతేకాకుండా కేవలం వినటం కారణంగా వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఇక ఆ ఉన్నత లోకంలో ఎవరైతే దేవీ దేవతలు ఉంటారో ఆ లోకాలకి వెళ్ళటం అనేది జరుగుతుంది అలా అక్కడ ఎంత బ్రైట్ గా అవుతారంటే ఒక మూన్ ఏ విధంగా అయితే షైన్ అవుతారు చంద్రమా ఆ విధంగా షైన్ అవుతూ అంత తేజోమయమైన దేహాలు వాళ్ళు పొందుతారు కదండి సో ఎవరైతే పాటిస్తారో పాటిస్తే ఏం జరుగుతుంది వాళ్ళకి ఈ జన్మలో ఉన్నప్పుడు కూడా అన్ని సౌఖ్యాలు లభిస్తాయి దాంతో పాటు మరి జన్మలో కూడా అన్ని సౌఖ్యాలు ఉంటాయి అంతేకాకుండా వాళ్ళు అధ్యయన ప్రపంచానికి చేరటం అనేది జరుగుతుంది సో ఈ విధంగా ఇంకొకటి ఏమని చెప్తారు ఎన్నో అశ్వమేధ యజ్ఞాలు సత అశ్వమేధ యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది అని చెప్పడం జరిగింది అనమాట సో దీనికంటే ముక్తిని ఇచ్చేది వేరే ఒక ఉపవాసం రోజు లేదు అని చెప్పడం జరుగుతుంది సో ఇంకే ఇంకెక్కడ ఏమని చెప్తున్నారు ఎవరైతే గనక నిజంగా కోరుకుంటారో భౌతిక ప్రపంచం నుంచి విముక్తి నిజంగా కోరుకుంటారో వాళ్ళు ఈ యొక్క ఏకాదశి వామన ఏకాదశిని చక్కగా పాటించాలి అని చెప్తారనమాట సో ఈ రోజు ఏం చెప్తున్నారు ఇక్కడ ఇంకా ఏమని చెప్తున్నారు ఎలాగ ఆచరించాలి అని విధిశ్వర్ మహారాజు అడిగారు కదా ఏమని చెప్తున్నారు ఎలాగైతే కనుక సో మిగతా వివిధ దేవీ దేవతలను ఎలాగైతే ఆరాధన చేస్తారో అందరూ కానీ ఈ యొక్క భక్తులు ఏం చేయాలి భగవంతుని చక్కగా ఎవరైతే శివ ఆ బ్రహ్మాది రుద్రులతో కూడా పూజింపబడే ఆయన దేవాది దేవుణ్ణి ఈ రోజు మనం చక్కగా అర్చించాలి ఆయన యొక్క రూప గుణ ఆ విషయాల గురించి శ్రవణ కీర్తన చేస్తూ ఆయనకి అన్ని విధాలా సేవించాలి అర్ఘ్య కదండి ధూప దీప అర్ఘ్య పుష్ప వస్త్ర కదండి చామర ఇవన్నీ కూడా మొత్తం ఏదైతే చేస్తామో సేవలు అన్ని రకాల సేవలు ఆయనకు చేయాల్సి ఉంటుంది అప్పుడు ఏమవుతుంది వాళ్ళు అధ్యా ఈ దేహం విసిపెట్టిన తర్వాత ఆధ్యాయ ప్రపంచానికి వెళ్తారు అని చెప్తున్నారు అనమాట ఇంకోటి ఏమంటున్నారు ఇంకా ఈ యొక్క ఏకాదశికి పరివర్తన ఏకాదశి అని చెప్పడం జరిగింది అన్నారు ఎందుకు పరివర్తన ఏకాదశి సో మనం చెప్పుకున్నాం సైన ఏకాదశి రోజున స్వామి ఏం చేస్తారు సైన సైనిస్తారు యోగ నిద్రకు వెళ్తారు మనం పడుకోవటం వేరు స్వామి నిద్రలోకి అంటే యోగ నిద్రలోకి వెళ్తారు స్వామి యోగ నిద్రలోకి వెళ్ళినా ఎటువంటి విధంగా మర్చిపోవటం ఇది తెలియకపోవటం అనేది ఉండదు కదండి ఆయన యోగ నిద్రలో ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటారు ఆ రమాదేవి ఎవరు ఆ యొక్క స్పిరిచువల్ పొటెన్సీ దేవత ఆయన అనంతమైన లీలలు చేస్తూ ఉంటారు కదండి బ్రహ్మ సమేతలు మనం చెప్పుకున్నాం కదా ఏం చేస్తాడు ఆయన ఆ యొక్క లక్ష్మి ఆ రమతో ఆయన ఎన్నో అద్భుతమైన లీలలు చేస్తూ ఉంటాడు అది యోగ నిద్ర కదండి సో మనలాంటి నిద్ర కాదు మన సమో గన నిద్ర సో అందుకని ఇప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు ఎంతదంటే ఆయన ఏమవుతుంది ఒక టర్న్ అవుతారు ఎడమ పక్కన మామూలుగా ఎడమ పక్కన పడుకుంటారు కదా అది కుడి పక్కకి తిరుగుతాడు అనమాట ఆయన దీన్ని ఏమంటున్నారు ఇలా తిరగటం కదా పరివర్తనం సో అది జరిగిన ఏకాదశి పరివర్తన ఏకాదశి మనం చెప్పుకున్నాం సో మొత్తానికి ఆయన ఎప్పుడు లెగిస్తాడు మళ్ళీ కార్తీక మాసంలో హరిబోధిని ఏకాదశి వస్తుంది ఆయన అప్పుడు మొత్తానికి లెగుస్తాడు సైన్ నుంచి లెగిస్తాడు కదండి ఈ నాలుగు మాసములు ఈయన ఏం చేస్తారో యోగ నిద్రలో ఆయన శయనిస్తూ ఉంటారు సో ఇక్కడ ఈ విధంగా పరివర్తన ఏకాదశి అన్నప్పుడు ఇదిష్టర్ మహారాజ్ మళ్ళీ ప్రశ్నిస్తారు అదేంటి సో ఏ విధంగా ఇలాగ ఒక సైడ్ కి తిరగటం అంటే ఏంటి జరుగుతుంది ఆ యోగ నిద్రలో ఉన్నప్పుడు మిగతా కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతాయి కదండి సో మీరు అలా యోగ నిద్ర ఉన్నప్పుడు మిగతా జీవులు అందరికి ఏం జరుగుతుంది ఇవన్నీ విషయాలు అడుగుతారు అంకేమని చెప్తారు ఇంకొక వృత్తాంతాన్ని అడుగుతారు ఏ విధంగా అయితే ఓ కృష్ణ ఓ జనార్దన నువ్వు వామనుడి కింద ఉన్నప్పుడు బలి మహారాజ్ దగ్గర నుంచి ఆ అన్ని తీసేసుకోవటం జరుగుతుంది కదా సో ఎందుకు బలి మహారాజుని స్పందించడం జరిగింది ఆ యొక్క వృత్తాంతాన్ని అంతా చెప్పండి అంతేకాకుండా చాతుర్మాస మహత్యం ఈ భవిష్య పురాణంలో చెప్పబడిన బా చాతుర్మాస మహత్యం గురించి కూడా నాకు చెప్పండి అప్పుడు అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ చెప్పడం ప్రారంభిస్తారు చాలా సంతోషంగా నవ్వుతూ చక్కగా చెప్తారు ఏమయ్యా ఇది ఎవరైతే శ్రవణం చేస్తారో సింహం లాంటి వాడ రాజుల్లో ఇది చాలా అద్భుతమైన విషయం అడిగావు ఇది ఎవరైతే వింటారో అందరికి మంగళకరం జరుగుతుంది కాబట్టి సో అంత అద్భుతమైన విషయాన్ని అడిగో చక్కగా శ్రవణం చేయి నేను చెప్తున్నానని చెప్పి అప్పుడు బలి మహారాజు సంబంధించిన వృత్తాంతాన్ని ఆయన చెప్పడం ప్రారంభిస్తారు కదండి సో ఈ బలి మహారాజు ఎప్పటి నుంచి ఉన్నాడు ఆయన శ్రేతాయుగం కృతయుగానికి కృతయుగంలో ఏం జరిగింది ఈ బలి మహారాజ్ రావటం జరిగింది సో బలి మహారాజు ఎవరి కుమారుడు ఆది కుమారుడు విరోచనుడు మాతాజీ ఆ విరోచనుడు కుమారుడు బలి మహారాజు విరోచన నాన్నగారు ప్రహ్లాద్ మహారాజ్ యొక్క మనవుడు బలి మహారాజు కదండి సో ఇంత గొప్ప లీనియర్స్ లో వస్తున్నారు బలి మహారాజు కదండి సో ఒక తాతగారి కోసం నరసింహ భగవాన్ వచ్చారు ఇప్పుడు బలి మహారాజ్ కోసం వామనదేవ వస్తారు కదండి సో ఎంత అద్భుతమైన వృత్తాంతం వామనదేవికి బలి మహారాజ్ మధ్య జరిగినది సో బలి మహారాజు నవవిధ విధ భక్తుల దేనికి ప్రతీక ఆత్మ నివేదన ఆత్మ నివేదన కదండి సో సో ఈ యొక్క ఆత్మ నివేదనానికి ఆయన ఏ విధంగా అధినేత అయ్యాడు ఏ విధంగా శరణాగతి పొందాడు ఆయన కదండి సో మనలాగ కాదు మనలాంటి శరణాగతి కాదు అయింది కదండి సో ఎటువంటి కండిషన్ లో పెట్టిన స్వామి కదండి అన్ని ఓర్చుకుని స్వామి శరణాగతి ఎప్పుడు విడిచిపెట్టలేదు అందుకని ఆత్మ నివేదనానికి ఆయన పెద్దపీట వేసిన డివోటి కింద ఆయన చెప్పడం జరుగుతుంది సో ఏం జరిగింది ఒకసారి ఈ యొక్క బలి మహారాజుకు ఏం జరుగుతుంది సో మన అందరికి తెలుసు బలి మహారాజ్ శుక్రాచారుని శుక్రాచార్యుని భృగు అందరినీ చక్కగా సేవిస్తూ ఉంటాడు వాళ్ళ చేత ఎన్నో వరాలు పొందుతూ ఉంటాడు ఎంతో శక్తిమంతుడు అవుతాడు ఆ తర్వాత ఇంద్రుడిని కూడా ఓడించే శక్తి వస్తుంది కదండి సో ఎప్పుడైతే ఒకసారి ఇంద్రుడు బలి మహారాజుని ఓడించడం జరుగుతుంది అప్పుడు మళ్ళీ ఈయన శుక్రాచార్యుడు తన యొక్క శక్తితో మళ్ళీ తనకి జీవం తెప్పించి మళ్ళీ తనకి శక్తులు ఇచ్చి తను ఎంతో గొప్ప శక్తిమంతుని చేస్తాడు కదండి ఎంతో శక్తివంతుని చేస్తాడు తన యొక్క ఆ రథం మీద ఎంతో బలి చక్రవర్తి ఎంతో వీరోచితంగా పోరాడుతూ ఉంటాడు ఆ ప్రహ్లాద్ మహారాజ్ కూడా తన మెల్లో విజయమాల వేస్తారు ఈ విధంగా ఆయన చేస్తూ ఉంటారు సో ఎప్పుడైతే మళ్ళీ ఇంద్రుని మీద దండెత్తడం జరుగుతుంది ఇంద్రుడికి ఇప్పుడు రాజ్యం అనేది పోతుంది సో ఎప్పుడైతే ఇంద్రుడికి రాజ్యం పోయింది అప్పుడు ఏం చేస్తారు అదితి మాత ప్రార్థిస్తారు భగవంతుని నా పుత్రులకి మళ్ళీ ఈ యొక్క తన రాజ్య వాళ్ళ రాజ్యం వాళ్ళు తిరిగి రావాలి దేవతలకి సో ఈ విధంగా ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి రాజ్యం లేకుండా వాళ్ళ పదవి లేకుండా వాళ్ళు అలా ఉంటున్నారు సో అప్పుడు ఏమవుతుంది ఆవిడ కశ్యప కశ్యపమని వాళ్ళ హస్బెండ్ కదండి సో ఆవిడని అడుగుతుంది కశ్యపమని ఎప్పుడైతే తప సహచరించి వచ్చినప్పుడు సో ఫస్ట్ కశ్యపమని అడుగుతారు అంత అతిథులందరినీ చక్కగా సేవించావా బ్రాహ్మణులందరు సేవ పడుతున్నారా అందరూ బాగున్నారు అన్ని అడుగుతారు ఎందుకంటే ఇప్పుడు కొంచెం ఉదాసీనంగా ఉంటుంది తర్వాత ఆవిడ అన్ని అన్ని చక్కగా ఉన్నాయి స్వామి కానీ ఇలాగ నా పుత్రులు మళ్ళీ తిరిగి రాజ్యం పదవి అన్ని పొందాలంటే ఏం చేయాలి అంటే అప్పుడు కశ్యపమని ఆవిడ ఒక వ్రతం గురించి చెప్తారు అదే పయో వ్రతం కదండి సో పయోవ్రతాన్ని ఆచరించమని చెప్తారు సో పయోవ్రతం అంటే ఏంటి ఒక పన్నెండు రోజులు వాళ్ళు చక్కగా దీక్షగా చేస్తారు సో ఈ పయోవ్రతం గురించి మనకి శ్రీమద్ భాగవత ఎనిమిదో స్కందం పదహారో అధ్యాయం అరవై శ్లోకంలో చక్కగా చెప్పబడుతుంది పాల్గొన మాసంలో చేయిస్తారు దీన్ని ఏంటంటే పన్నెండు రోజులు దీక్షగా చేస్తారు కేవలం భగవంతుడు సమర్పించిన పాలు మాత్రమే వాళ్ళు తీసుకుంటారు ఆహారంగా సో మిగతా సమయం అంతా కూడా భగవంతుని ఒక గుణగణాల్లోనే లీనమవుతారు ఈ విధంగా ఎవరైతే భగవంతుని అర్చిస్తారో ఎంత అంటారు సర్వయజ్ఞ సర్వయజ్ఞ చేసినట్టు అన్ని యజ్ఞాలు చేసిన ఫలితం వాళ్ళకి దక్కుతుంది అనమాట సో ఈ విధంగా ఆవిడ ఎంతో స్ట్రిక్ట్ గా ఆవిడ ఈ యొక్క పయోవ్రతాన్ని ఆవిడి ఆచరిస్తుంది కశ్యపముని అలాగే అదితి మాత చక్కగా ఈ విధంగా సంతృప్తి పరచడం కారణంగా వామన దేవుడు వారికి ఆవిర్భవించడం జరుగుతుంది సో మనం చెప్పుకున్నాం భగవంతుడు వాళ్ళకి పురుషుని గర్భుడి కింద ఒకసారి వస్తారు మళ్ళీ వామనుడు తర్వాత దేవకి వసుదేవుల కింద వచ్చినప్పుడు మూడోసారి కృష్ణ భగవానుడి కింద వాసుదేవుడి కింద ఆవిర్భవించడం జరిగింది కదండి ఈ విధంగా కశ్యపాధితులకి స్వామి వామనుడి కింద ఆవిర్భవించడం జరుగుతుంది వాముడి కింద ఆవిర్భవించినప్పుడు ఆయన యొక్క ఆవిర్భావ ఉత్సవం చక్కగా గ్రాండ్ గా జరుగుతుంది అందరు దేవీ దేవతలు వస్తారు ఆయనకి రకరకాల ఎప్పుడైతే ఆయన చిన్న బ్రాహ్మణుడి కింద ఉంటాడు కదా వామనుడి కింద ఆయన పట్టుకునే కమండలం ఆయన వేసుకునే ఆ యొక్క ఏమంటారు ఆ యొక్క ఆ శరీరం శరీర ఏమంటారు జంతు శరీరంతో వేసుకున్న డ్రెస్ ఒకటి వేసుకుంటారు కదా సో దాన్ని వీళ్ళందరూ కూడా ఓపెన్ అయిన సరిమణికి సంబంధించినవి కదండి ఆయన పైన అంబరిల్లా ఆయనకి వేసుకునే ఇవన్నీ కూడా మొత్తం అన్ని ఇవ్వస్తారు దేవి దేవతలు అందరూ వచ్చి ఆయనకి గిఫ్ట్లు ఇవ్వటం జరుగుతుంది సో ఆ తర్వాత ఆయన్ని గ్లోరిఫై చేస్తారు అప్పుడు అదితిథి మాత ప్రార్థిస్తుంది తల్లి నేను డెఫినెట్ గా మీరు ఏదైతే కోరుకున్నారో అది నేను తెరుస్తా అంటాడు అప్పుడు ఆయన ఎక్కడికి వెళ్తాడు ఈ వామనుడి కింద చిన్ని బ్రాహ్మణుడి కింద ఈ యొక్క ముని యొక్క వంశీయులు ఎక్కడైతే గొప్ప తపస్సు ఆచరిస్తున్నారో దాని భృగు కచ్చ అంటారనమాట సో ఆ భృగు కచ్చ ఇది నోత్ ఈ యొక్క యొక్క నర్మదా రివర్ దగ్గర నార్త్ సైడ్ లో ఉంటుంది సో ఈ భృగు కచ్చ ఈ యొక్క భృగు అందరు తపస్సు ఆచరించిన ప్రదేశం ఇప్పుడు అదే ప్రదేశంలో ఇప్పుడు ఎవరు చేస్తున్నారు ఈ బలి మహారాజు గొప్ప తపస్సు చేస్తున్నాడు సో వామనుడు ఇప్పుడు ఆ యొక్క అక్కడికి వస్తాడు ఏమవుతుంది ఏదైతే తప యజ్ఞం చేస్తున్నారు అక్కడికి వస్తాడు సో ఎప్పుడైతే స్వామి ఎంత తేజోమయంగా ఉంటాడో చిన్ని బ్రాహ్మణుడి కింద వస్తాడు వామనుడి కింద వాటి ఎంతో తేజోమయంగా ఉంటాడు సో ఆల్రెడీ ఈ యొక్క భృగుముని వంశీయులు అందరూ కూడా వాళ్ళ తపశక్తి చేత వాళ్ళు మంత్ర ఉచ్చారణ ఎంత పర్ఫెక్ట్ గా చేయగలరు అంతేకాకుండా ఎన్నెన్నో ఆ బ్లెస్సింగ్స్ ఇవ్వగలరు బలి మహారాజుకి అంతేకాకుండా వాళ్ళందరూ ఎంతో తేజోమయంగా ఉంటారు వాళ్ళంతా ఎంతో తేజోమయంగా ఉంటారు సో మనం చెప్పుకున్నాం ఈ తేజోమయం గురించి మాట్లాడాలంటే ఒకసారి మనం ఒక స్టోరీ చెప్తాను మీకు గుర్తుందా ఒకసారి ఎప్పుడైతే ఈ యొక్క ద్వారకలో సభ అంతా జరుగుతున్నప్పుడు నారదముని వస్తూ ఉంటారు సో దూరం నుంచి వాళ్ళందరూ చూస్తూ ఉంటారు ఓ ఏదో ఏంటి లైట్ ఏదో వస్తుంది లైట్ ఏదో వస్తుంది సో ఇంకా దగ్గరికి వస్తూ నారదు నడుచుకుంటూ వస్తున్నా ఇంకా ఏదో లైట్ వస్తుంది లైట్ వస్తుంది అనుకుంటారు సో నారదు దగ్గర వరకు వచ్చి అసెంబ్లీ దగ్గరికి వచ్చిన నారద ఓ ఈ నారదమున అనుకుంటారు ఎందుకంటే నారదముని నుంచి అంత తేజం వస్తుంది అనమాట కదండి అందుకే నిరాకార వాదుల యొక్క బ్రహ్మవాదులు కూడా భగవంతుని యొక్క అనంతమైన తేజస్సు చూస్తారు వాళ్ళు భగవంతుని చూడరు భగవంతుడు అంటే ఈ తేజస్సు అక్కడికే ఆగిపోతారు కదండి ఈ యొక్క మునులందరూ కూడా ఎంతో తేజోమయంగా వాళ్ళ శరీరం నుంచి ఎంతో దేహకాంతి వస్తుంది అయినప్పటికీ ఎప్పుడైతే ఈ వామడు వచ్చాడో వాళ్ళ యొక్క దేహకాంతి అంతా కూడా తగ్గిపోయినట్టు అనిపిస్తుంది అనమాట కదండి సో ఈ మినుగుడు పురుగు వెలుగుతూ ఉంది అనుకోండి అది ఒక్కటే బాగా ఉంటుంది చాలా పెద్ద పెద్ద లైటింగ్స్ అన్ని వచ్చేసాయి అనుకోండి ఆ మెనుగురు వీళ్ళకి కనిపించిన కనిపించదు అలాగే ఇప్పుడు భగవంతుడి యొక్క యొక్క దేహ కాంతి ముందు వీళ్ళన్ని కూడా వెళ్లవల్పోతాయి అనమాట అందరు ఆశ్చర్యపోతారు ఎవరు ఈ చిన్ని బాలుడు ఇంత తేజోమయంగా ఉన్నాడు అని అనుకుంటారు సో అందరు కూడా నంచుని ఆయన వెల్కమ్ చేస్తారు సో తర్వాత బలి మహారాజు ఆయనకి ఈ యొక్క లోటస్ ఫీట్ అంతా కడిగి మళ్ళీ ఆయన వెల్కమ్ చేసి అన్ని చేసిన తర్వాత బలి మహారాజు అడుగుతారు సరైతే ఇక్కడ గొప్ప యజ్ఞం జరుగుతుంది సో అయితే దాన ధర్మాలు అన్ని చేయాలి కదా బలి మహారాజ్ అడుగుతాడు ఏమయ్యా ఏం కావాలి ఏం రాజ్యం కావాలి ధనం కావాలి ఏం కావాలన్నా అడగండి ఇప్పుడు వామన భగవానుడు ఏం అడుగుతాడో కేవలం మూడు అడుగుల స్థలం చాలా సో బలి మహారాజ్ అంటారు చిన్న పిల్లవాడివే నీ కోరికలు కూడా అలాగే ఉన్నాయి సరిగ్గా కోరుకోవటం కూడా రావట్లేదు నేను ఏం కావాలన్నా ఇస్తానయ్యా నీకు ఒక పత్ని కావాలన్నా నేను అరేంజ్ చేస్తాను లేకపోతే ఈ యొక్క మణి మాణిక్యాలు గాని ఏదైనా ల్యాండ్స్ కానీ అగ్రహారాలు గాని ఏదైనా కోరుకో ఏదైనా ఇస్తా మూడు అడుగులు అంటే ఎంత చిన్న విషయం అడుగుతున్నావు అంటే వామన భగవాన్ చాలా బుజ్జిగా చెప్తారు సంతృప్తి ఉండాలి ఆయన సంతృప్తి ఉండకపోతే గనక ఈ పద్నాలుగు లోకాలు ఇచ్చిన సంతృప్తి లేనట్టుగానే ఉంటుంది మనకున్న దాంతో సంతోషపడాలి నాకు మూడు అడుగులు చాలు సో బలి మహారాజ్ సరే అనుకుంటారు సో బలి మహారాజ్ సరే అనుకుని ఇచ్చేసే ప్రయత్నంలో ఏం చేస్తారు శుక్రాచార్య వద్దు వద్దొద్దు వచ్చింది ఎవరు విష్ణు నీ మొత్తం ఐశ్వర్యం తీసుకుంటాడు ఇవ్వవద్దు ఒక్కొక్కసారి ఒక మాట ఇచ్చేసినా సరే ఒక్కొక్కసారి మన ప్రాణం మీదకి వచ్చినప్పుడు లేకపోతే మన డిపెండెంట్ మీదకి ఏదైనా కష్టం వస్తున్నప్పుడు దాన్ని త్యజించవచ్చాయా ఇది విడిచిపెట్టు ఆయన నిన్ను చీట్ చేసి మోసం చేసి తీసేసుకోవాలనుకున్నాడు మొత్తం ఇవ్వద్దు అంట సో ఇప్పటి వరకు ఇంత ఐశ్వర్యం బలి మహారాజ్కి ఎలా వచ్చింది గురువుని సంతృప్తి పరచడం కారణంగా కదండి బ్రాహ్మణులు సంతృప్తి పరచడం కారణంగా కావాలంటే భగవంతుడు బలి మహారాజు నుంచి తీసేసుకోవచ్చు ఎలాగైనా ఐశ్వర్యాన్ని కానీ కృష్ణ భగవాన్ అలా తీసుకోవాలనుకోలేదు ఎందుకంటే తను బ్రాహ్మణులని గురువుని ఎంతగానో సంతృప్తి పరిచారు గురువు యొక్క కరుణ తీసేస్తే తప్ప తన దగ్గర నుంచి ఎటువంటిది పోయే అవకాశం లేదు అంతలాగా శుక్రాచార్యుని ఆయన సంతృప్తి పరిచాడు కదండి శుక్రాచార్యుడు మరి ఎంత ఎన్ని సౌకర్యాలు ఎన్ని వరాలు ఇస్తాడు తన బలి మహారాజుకి ఎంతటి ఐశ్వర్యం ఎంతటి శక్తి ఎవరు ఊహించను కూడా ఊహించలేరు అంత శక్తి వస్తుంది బలి మహారాజుకి సో ఇప్పుడు బలి మహారాజు అంటారు మీరే చెప్పారు మాట ఇచ్చింది వాడదలకూడదని ఇప్పుడు మళ్ళీ మీరే అంటున్నారు అటువంటిది అయినా విష్ణువే మొత్తం అన్ని ఐశ్వర్యాలకి స్వామి అయిన విష్ణువే నా దగ్గరికి వచ్చే జాపి అడిగితే ఇంకా అంతకన్నా అదృష్టమే ఉంది నేను ఎలా వద్దంటాను కదండి కానీ ఆయన చెప్తారు ఆయనకి కోపం వస్తుంది ఇప్పుడు నా మాట జవదాటి ఇచ్చిసామనుకో నీ మొత్తం ఐశ్వర్యం పోతుంది సో ఇటువంటి సమయంలో ఇప్పుడు గురువుని త్యజించవచ్చో తెజించకూడదా త్యజించవచ్చో తెజించకూడదా బలి మహారాజు ఎప్పుడెప్పుడు గురువుని త్యజించవచ్చు ఏ సమయాల్లో గురువుని త్యజించవచ్చు భగవంతుడి త్యవచ్చు గురువుని చిన్న ప్రశ్న అడిగానండి ఎప్పుడు గురువుని త్యజించవచ్చు అది ధర్మం కాదు అని తెలిసినప్పుడు మాతాజీ ధర్మం కాదు అని ఆయన ఆచరించమన్నప్పుడు ఓకే ఏదైతే ఆయన చెప్తుంది చేస్తుంది శాస్త్రానికి సాధుకి తేడాగా ఉంది కదండి శాస్త్రానికి విరుద్ధంగా చెప్తున్నాడు కదండి అలాగే సాధువులు మిగతా సాధువులు అన్ని చెప్పిన దానికి విరుద్ధంగా చెప్తున్నాడు తాను ఇంతకు ముందు చెప్పిన శాస్త్రానుసారంగా చెప్పిన నియమాల్ని తను తీసివేసే ప్రయత్నం చేస్తున్నాడు అంతేకాకుండా తను ఎప్పుడైతే ఈ యొక్క వాసుదేవ పరాయణుడు అవి కాకపోతున్నాడు ఆ యొక్క శిష్యుణ్ణి కూడా వాసుదేవ పరాయణ కింద ఉండలే ఉండని ఒక ఉంటున్నాడు ఎప్పుడైతే శిష్యుని భగవంతుని యొక్క పాద పద్మాన్ని తీసివేసే ప్రయత్నం చేస్తున్నాడు తను ఒకటి భగవంతుని పాద పద్మాలు దూరంగా వెళ్తున్నాడు తన శిష్యుని కూడా దూరంగా తీసుకుని వెళ్తున్నాడు ఏదైతే తను ఇన్సెక్ట్ చేస్తున్నాడో శాస్త్రానికి విరుద్ధంగా ఉంది కదండి శాస్త్ర సారానికి విరుద్ధంగా ఉంది సో భగవంతుని యొక్క సేవకి దూరం చేస్తున్నాడు అప్పుడు సమయాల్లో మనం గురువుని చేయించవచ్చు కదండి సో ఎవరైతే చెప్పింది పాటించట్లేదు కదండి సో ఎప్పుడైతే ఇప్పుడు గురువు మనకు ఓ చెప్తున్నారు ఓకే నాలుగు నియమాలు పాటించు కానీ అతనే పాటించట్లేదు ఓకే సో తను భగవంతుని సేవ చేయమన్నారు తనే చేయట్లేదు తన ఇంద్రియ తృప్తిలో లోన్లు అయిపోయి ఉన్నాడు అనుకోండి సో మనం మాత్రం పాటించమని చెప్తున్నారు సో అప్పుడు ఎలా అవుతుంది అది సో అటువంటి గురువుని మనం తిజించవచ్చు సో ఇక్కడ ఏం చేస్తున్నాడు ఆయన భగవంతుని యొక్క సేవను తమని చెప్తున్నాడు ఆయన స్వయంగా వచ్చింది విష్ణు అయినప్పుడు ఇంకంతకన్నా అదృష్టమే ఉంది కదండి ఆయనకి పత్రం పుష్పం ఫలంతో అంటున్నాడు అటువంటిది ఆయన దగ్గర ఆయనకి ఇస్తే ఇంకా పెరుగుతుంది కానీ తగ్గే అవకాశమే లేదు చిన్నపాటి ఆలోచన అది కరెక్ట్ గా ఆలోచిస్తే కదండి ఆయనకి మనం ఒక చిన్న వన్ డ్రాప్ వాటర్ ఇస్తే మనకి అనంతంగా చూస్తాడు ఆయన కదండి సో అటువంటిది చిన్న లాజిక్ అక్కడ మిస్ అవటం కారణంగా గురువుని త్యజించవలసి వస్తుంది సో ఎంతో అడ్డుకుంటాడు కమండలంలో అడ్డుకుంటాడు మళ్ళీ పోవటం జరుగుతుంది ఆయన కంటికి కూడా ఆదు కలుగుతుంది శుక్రాచార్యుడికి ఈ విధంగా జరుగుతుంది ఫైనల్ గా ఆయన త్యజిస్తాడు దానం అయితే ఇచ్చేస్తాడు సో ఇప్పుడు దానం ఇచ్చిన తర్వాత ఇప్పుడు మన వామనదేవి ఇప్పుడు అసలైన నీళ్ళు స్టార్ట్ చేస్తారు ఏం చేస్తాడు ఆయన సో ఇప్పుడు చెన్నైలో ఒక ప్రదేశం ఉంది యాక్చువల్ గా అది అక్కడ వామనదేవి ఒక టెంపుల్ కూడా ఉంది మీరు చూసి ఉంటే కదండి అది ఒక బీచ్ ఉంది ఉందా ఉందండి వెళ్ళారా మీరు అక్కడ మూడు పాదాలు చూపిస్తారు కదా వామనదేవుతాజీ మూడో పాదం ఆయన ఎక్కడి నుంచి వస్తుంది మూడో పాదం నాభి నుంచి ఆ నాభి నుంచి ఒక మూడో పాదం వస్తుంది మనకి చెన్నైలో టెంపుల్ కూడా ఉంది అది ఒక దివ్య దేశం అనమాట అక్కడ అల్వారు కీర్తించారు స్వామిని వామనదేవుని అక్కడ ఉన్నాడు వామనదేవుడు అని సో చాలా అద్భుతంగా ఉంటుంది మన కూడా మన సైన నరసింహస్వామి గురించి చెప్పుకున్నాం కదా సైన నరసింహస్వామి దగ్గరలోనే ఈ వామన భగవాన్ టెంపుల్ కూడా ఉంటుందామని చెప్పుకున్నాం కదా సో అక్కడ నుంచి స్వామి సైన సైనా నరసింహస్వామి టెంపుల్ కూడా వస్తారు కొన్ని కొన్ని వస్తవాలు కదా మనం చెప్పుకున్నాం రైట్ సో ఏమవుతుంది సో మొదటి ఒక పాదంతో మొత్తం భూమండలం కూడా అక్కుపెచ్చేసేస్తాడు రెండో పాదంతో మొత్తం ఉపరి ఉన్నత లోకాలన్నీ కూడా అక్కుపెచ్చేసేస్తాడు సో ఇప్పుడు మూడో పాదం ఎక్కడి నుంచి వస్తుంది నాభి నుంచి వస్తుంది సో ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు ఆయన సింహాసనం అక్కడ కూర్చుంటాడు సింహాసనం కూర్చుని సరే అయితే మూడు పాదాలు ఇస్తాను సరే రెండు పాదాలు ఇచ్చాడు సో స్టార్టింగ్ ఏమన్నాడు స్వామి ఉన్న దాంతో సంతృప్తి పడాలండి అన్నాడు ఇప్పుడు స్వామి ఎలా వ్యవహరిస్తున్నాడు స్వామి ఎలా వ్యవహరిస్తాడు చాలా డిఫరెంట్ గా వ్యవహరిస్తున్నాడు అది ఇంతేనా అయిపోయిందా నీ దగ్గర ఉన్న ఇంతేనా రెండు పాదాలకి అయిపోయింది మూడో పాదం ఎక్కడ పెడతాం రైట్ సో ఈ విధంగా ఎప్పుడైతే స్వామి ఈ విధంగా ఛాలెంజ్ చేస్తున్నారు బలి ని సో అప్పుడు ఏం చేస్తారు బలి మహారాజ్ అని ఆయన అందరూ అటాక్ చేసే ప్రయత్నం చేస్తారు ఆయన అటాక్ చేస్తారు అప్పుడు ఏం చేస్తారు బలి మహారాజు వాళ్ళని వారిస్తారు ఇప్పుడు మనం టైం కాదు మీరందరూ వెళ్ళిపోండి ఇక్కడ నుంచి ఎందుకంటే గరుడ విశ్వసేన కదండి వీళ్ళందరూ యొక్క భగవంతుడి యొక్క పార్షదులు అందరూ వచ్చేస్తారు భగవంతుడితో పాటు సో వాళ్ళందరూ అటాక్ చేస్తుంటే వీళ్ళు తట్టుకోగలరా అసలు తట్టుకోలేరు వెళ్ళిపోమంటే వాళ్ళందరూ కింద లోకాలకు వెళ్ళిపోతారు సో ఇప్పుడు గరుడకి సిగ్నల్ ఇస్తారు స్వామి సరే వీడెవరు ఇచ్చాడు మాట కానీ నిలబెట్టుకోవట్లేదు కాబట్టి ఏం చేస్తాము ఈ యొక్క వరుణ పాసం కదండి ఈ వరుణ రూప్స్ ఆఫ్ వరుణ మొత్తం నాగ నాగంతా కూడా పట్టేసి ఉంటుంది అనమాట అసలు ఎలా ఉంటుందంటే అది మరణ సమానం ప్రాణం తీసేస్తూ ఉంటుంది ఆ పాసం సో గరుడ భగవంతుని యొక్క మూడు అర్థం చేసుకున్న ఆ విధంగా బంధించడం జరుగుతుంది సో ఇప్పుడు ఇటువంటి బంధనాల్లో ఉన్నాడు స్వామి ఇటువంటి బంధనాల్లో పెట్టాడు స్వామి ఇప్పుడు స్వామి అడుగుతాడు సరైతే నా మూడో పాదం ప్లేస్ ఎక్కడ చెప్పు రైట్ సో ఇప్పుడు కానీ ఆయన ఒప్పుకోవట్లేదు ఓటమి ఒప్పుకోవట్లేదు ఇటువంటి ప్ర ఇటువంటి సమయంలో కూడా భగవంతుని యొక్క పాద పద్మాలు విడిచిపెట్టలేదు బలి మహారాజు కదా ఇది అద్భుతమైన విషయం ఎందుకంటే భక్తుడికి ఇంత నమ్మకం ఎక్కడి నుంచి వస్తుందండి ఇంత నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది భక్తుడికి బెదిరిపోకుండా ఉండడానికి భగవంతుని మీద విశ్వాసం ఏం విశ్వాసం భగవంతుడి మీద ఏం విశ్వాసం టెస్ట్ చేసేది ఎవరు భగవంతుడి భగవంతుడే రక్షించేది ఎవరు భగవంతుడే కదా టెన్షన్ లేదు భక్తుడికి కదండి సో అందుకని అప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు మనం కూడా అంతే కదా ఇప్పుడు తల్లి రక్షిస్తూ ఉంటుంది ఇప్పుడు తల్లికి ఏదైనా కోపం వచ్చి ఒకటి పీకిన పిల్లవాడు ఏం చేస్తాడు మళ్ళీ తల్లి కాలే పట్టుకుంటాడు చూస్తాం మనం కదండి ఎందుకంటే తల్లి తప్ప ఎవరు తెలియదు వాడికి అక్కడ కదండి తల్లి తప్ప వేరే ఆకర్షణ ఏదన్నా ఉంటే తల్లి ఒకటి కొడితే అక్కడికి వెళ్ళిపోతాడు కానీ తల్లి తప్ప ఎవరూ తెలీదు అప్పుడు ఏం చేస్తాడు అమ్మ ఒకటి పీకిన మళ్ళీ అమ్మకాలే పట్టుకుంటాడు మళ్ళీ అమ్మ చేరుకోంగి పట్టుకుని అమ్మ అమ్మ అమ్మనే ఏడుస్తాడు కదండి ఒక్కసారి మా అమ్మ సరదాగా సరదాగా టిప్ అంటుంది చిన్నవాడికి అదే దెబ్బ తగ్గిన ఏడుస్తాడు బట్ అల్లి అమ్మనే పట్టుకుంటాడు ఎవరిని పట్టుకోవడవు ఎందుకంటే వేరే వాళ్ళ పట్ల ఎక్కడ అటాచ్మెంట్ లేదు కదండి సో అలాగే అక్కడ వేరే అటాచ్మెంట్ వచ్చి ఎక్కడెక్కడికి వెళ్ళిపోతారు అలాగే భగవంతు భక్తులకి ఎక్కడ అటాచ్మెంట్ లేదు భగవంతుడు తప్ప అమ్మ కూడా అంటే మా రెండు కొడుతుంది మన దగ్గర తీసుకుని కొద్దితుంది కోపం వచ్చినప్పుడు అలాగే అంతే ఓ అమ్మాయి వద్దు పోరా అన్న చెప్పినాక ఎక్కడికి వెళ్ళాడు అమ్మ దగ్గరికి వస్తారు కానీ ఇప్పుడు ఎవరైనా అత్తో మామయ్య ఎవరు బాగా అటాచ్డ్ అనుకోండి ఇక్కడ కొట్టంగానే అక్కడికి వెళ్ళి వాళ్తారు కదండి అలాగే భగవంతుడి పట్ల మనకు ఆసక్తి లేదు అప్పుడు ఏం చేస్తాం ఇక్కడ ఏదైనా చిన్న పనిష్మెంట్ ఇవ్వగానే వేరే దేవి దేవత దగ్గరికి వెళ్ళిపోతాం కదండి వాళ్ళత్త మామలాగా ఓకే అక్కడ ఏం అవ్వట్లేదు పని ఇక్కడ మా కోరికలు తీర్చిన వెళ్ళి అక్కడ పట్టుకుంటాం అనమాట కానీ ఇప్పుడు అమ్మ తప్ప ఇవ్వట్లేదు అమ్మ నువ్వు నీ దగ్గరే తిట్టినా నీ దగ్గరే ఉంటా అప్పుడు అమ్మకి ఎంత ప్రేమ ఉంటుంది వాడి పట్ల ఓ ఎక్కడికి వెళ్ళట్ల మళ్ళీ నా దగ్గరికి వచ్చా కదండి అలాగే ఇప్పుడు భగవద్భక్తులు కూడా అంతే భగవద్భక్తులు భగవంతుడు తప్ప ఎవరు తెలీదు భాగవం శిక్షించినా చేతరించుకున్నా వద్దన్నా ఈవెన్ చైతన్య చైత చైతన్య మహాప్రభు కూడా పాడతారు కదా నువ్వు మా మీద కరుణ చూపించినా మా మీద కరుణ చూపించుకొని కింద పడేసి నలిపేసినా నువ్వు తప్ప మా స్వామి ఎవరు లేరు మాకు నువ్వు తప్ప ఎవరు తెలీదు ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళడానికి లేదు మాకు కదండీ బలి మహారాజు కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళట్లేదు వేరే ఎవరిని ఆశ్రయించట్లే ఓ గురుమహారాజ్ మీరు చెప్పింది కరెక్టే ఈయన మొత్తం తీసేసుకున్నాడు మళ్ళీ ఈ విధంగా కట్టేశాడు నన్ను ఒక్కసారి కాపాడండి అని ఏం అడగట్లేదు అక్కడే శరణాగతి పొంది ఉన్నాడు ఓ స్వామి సరైతే నువ్వే రక్షించు కానీ ఇటువంటి ఇప్పుడు దీనంగా ఉన్నాడు ఆలోచిస్తున్నాడు ఏ విధంగా స్వామిని సంతృప్తి పరచాలి కదండి స్వామి ఇప్పుడు డిజర్వ్ చేస్తున్నాడు మూడో పాదం గురించి ఏం చేయాలి ఆలోచిస్తున్నాడు ఇదే సమయంలో ఏమవుతుందో అందరు వచ్చేస్తారు అందరు రికమెండ్ చేస్తూ ఉంటారు ప్రహ్లాద్ మహారాజు బలి మహారాజు యొక్క భార్య అందరు రికమెండ్ చేస్తారు భగవంతుని అంతలా శిక్షించకండి పాపం మీ భక్తుడే కదా సో శిష్య చదువు విడిచిపెట్టండి సో ప్రహ్లాద్ మహారాజ్ వచ్చి ప్రార్థిస్తారు ఈ విధంగా చేయకండి బలిని విడిచిపెట్టండి ఆ విధంగా చేయకండి రక్షించండి సో అలాగే మళ్ళీ వింధ్యావళి ఆవిడ ఉంటుంది సో ఇదే సమయంలో ఇప్పుడు బలి మహారాజ్ తన ఓటమిని అంగీకరించడం సరికేమంటాడు సరే అయితే ఇప్పుడు ఓనర్ ఉంటాడు ఓనర్ కి కొన్ని ఆస్తులు ఉంటాయి ఇప్పుడు ఆస్తులన్నీ పోయి ఇంకా ఓనర్ ఉన్నాడు కదా కదండి సో ఓనర్ ఓనర్ నిచ్చుకోవచ్చు కదా ఆ లాజిక్ ప్రకారం ఇప్పుడు ఏమని చెప్తాడు నా పొసెషన్స్ ఏదైతే ఉన్నాయో అన్ని లోకాలను తీసేసుకున్నావు నేనున్నాను కదా ఇప్పుడు నా తల మీద నీ మూడవ మూడవ పాదం అని చెప్తాను సో దీనికి వింద చెప్తాడు స్వామి ఎంతగానో సంతోషిస్తాడు కదండి యాక్చువల్ గా చెప్పాలి అంటే ఇప్పుడు వింద్యావళి చెప్పింది కూడా చాలా కరెక్ట్ గా ఉంటది వింద్యావళి ఏముంటుంది వీడు చాలా మూర్ఖుల్లాగా వ్యవహరిస్తున్నాడు వాళ్ళ భర్త నా విధంగా ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అన్ని తనే అయినప్పుడు అన్ని స్వామికి ఇచ్చేసినప్పుడు ఈ యొక్క దేహం కూడా స్వామిదే కదా స్వామి ఈ యొక్క దేహం మామూలుగా ఈ యొక్క భౌతికంగా లౌకికులు అనుకుంటారు ఈ దేహానికి వాళ్ళు యజమాని కానీ దేహానికి కూడా నువ్వే కదా స్వామి యజమాని సో నా ఏమంటారు ఈ భౌతికంగా బాగా ఏమంటారు బాగా గర్వానికి గురైన వాళ్ళు అనుకుంటారు వాళ్ళు ఏదో దానం చేస్తున్నారని దానం ఇవ్వడానికి ఎవరు ఉన్నారు అంతా నీదే కదా నీది నీకు ఎలా ఇస్తాం నీది నీకెవరు దానం చేయగలరు అని చెప్పి పాపం వాళ్ళు భర్తని వెనకేసుకొస్తూ ఉంటుంది భర్తని రక్షించడానికి అంటే ఇంకా ఏం పనిష్మెంట్ ఇస్తాడో స్వామి అని చెప్పి కదండి ఈ విధంగా వింధ్యావళి ఎంతో అద్భుతంగా ప్రార్థిస్తుంది వింధ్యావళి కూడా అవి చాలా గొప్ప భక్తురాలు అనమాట గారు ఎంతగానో గ్లోరిఫై చేస్తారు బలి మహారాజు యొక్క భార్య గురించి అందులో ఎందుకంటే ఒక ఉత్తమమైన భక్తురాలు భార్య కింద పొందటం కూడా అదృష్టం ఒక భక్తుడికి కదండి సో ఆ విధంగా ఆవిడ కూడా గ్లోరిఫై చేస్తుంది ఆవిడ కూడా రక్షించమని అడుగుతుంది ఏ విధంగా అయితే నాగపత్నులు కాళీని రక్షించండి అని చెప్పి ఏ విధంగా అయితే అడుగుతారో ఈవిడ కూడా ఎంతో అద్భుతంగా ప్రార్థిస్తుంది సో ప్రార్థించిన తర్వాత భగవంతుడు ఫైనల్ గా ఎంతగానో సంతోషించి సరే అయితే ఈయన సుతల లోకానికి పంపించేస్తారు అనమాట లోకం ఎంతో ఐశ్వర్యవంతంగా ఉంటుందంట అది కింద లోకాలు ఉన్నప్పటికీ కూడా అది ఇంద్ర లోకానికి మించిన ఐశ్వర్యంతో కూడి ఉంటుందంట అంతేకాదు స్వామి ఏదైతే ఇప్పుడు తను ఇచ్చిన మాట నిలబెట్టుకోవటమే కాదు ఆత్మ నివేదన చేశాడు తన మన ఏదైతే తన చిన్నపాటి స్వతంత్రం ఏదైతే నాది అని అనుకున్న ప్రతిదీ కూడా స్వామికి ఇచ్చేసాడు ఆయన మనస వాచ కర్మ మొత్తం ఆయన శరణాగతి అయ్యి ఆత్మ నివేదన మొత్తం తనకి యొక్క నాది అన్న భావన మొత్తాన్ని తీసేసి మొత్తాన్ని శరణాగతి చేశాడు కాబట్టి స్వామి ఎంతగానో సంతోషించి ఏం చేస్తారు ఈ సుతలా ప్లానెట్ కి ద్వార పాలకుడు కింద నేనే ఉంటా అని చెప్పడం జరుగుతుంది కదండి సో ఎంత అద్భుతమైన స్వామి వరం ఇవ్వటం జరుగుతుంది సో స్వామి ఏదైనా తీసుకున్నారంటే దానికి ఎన్నో రెట్లు ఇస్తాడు బట్ తీసుకున్నప్పుడు మనం స్వామిని విడిచిపెట్టకూడదు తీసుకున్నాడు అంటే మనకు దాని పట్ల ఏదో అటాచ్మెంట్ ఉంది లేదా అంతకంటే అద్భుతమైనది ఏదో ఇస్తున్నారని అర్థం కదండి సో మనం అర్థం చేసుకోవాలి ఒక్కసారి స్వామి టెస్ట్ చేస్తారు సో బలి మహారాజ్ చెప్తారనమాట నీ యొక్క భక్తుల యొక్క గొప్పతనాన్ని అందరికీ అర్థమయ్యేలా చేయటం కోసమే నువ్వు ఇటువంటివన్నీ చేస్తావు నాకు అర్థమైంది ఇప్పుడు కదండి మనకి తెలుసు మనకి శ్రీమద్ భాగవతంలో వస్తుంది నెక్స్ట్ మళ్ళీ ఆ ఈయన నెక్స్ట్ ఇందిరా కింద మళ్ళీ ఈయన రావటం అనేది జరుగుతుంది బలి మహారాజు కదండి సో ఈ విధంగా ఎంతో అద్భుతంగా ఆయనకు వరాలు ఇస్తారు సో మనం చూస్తాం సారథి కింద ఉన్నప్పుడు స్వామి కొంత సమయమే ఆయనకి సేవకుడు కింద వ్యవహరించారు కానీ ఇక్కడ సుతల ప్లానెట్ లో ఎప్పటికీ స్వామి అక్కడే గేట్ కీపర్ కింద వ్యవహరిస్తున్నాడు సో స్వామి ఎంత కరుణ చూడండి కదండి గేట్ కీపర్ కింద ఎవరైనా ఉంటామా మనం వెళ్ళి ఎవరైనా మన పిల్లలే బాగా ఇష్టం అనుకోండి సరే మీరు ఎలా అయితే ఉండండి రోజు ఈ గేట్ దగ్గర కాపలాగా ఏ తల్లిదండ్రులు అంటారు ఆ మీరంటే ఎంతో ఇష్టం అమ్మా మీ గేట్ లోకి ఎవరు రాకుండా మీ ఇంట్లోకి ఎవ్వరు దొంగలు రాకుండా మీ గేట్ దగ్గరే నేను కాపాడుతాను తల్లితండ్రులు ఎవరున్నారు ఎవరు లేరు కానీ స్వామి చేస్తాడు ఆ పని కదండి స్వామి చేయగలండా పని కదండి సో మనం చూస్తాం రావణాసురుడు కూడా ఒకసారి అటాక్ చేద్దామని చూస్తాడు ఈ బలి మహారాజు యొక్క కింగ్డమ్ ని ఒక్కసారి వామనది ఒక్క షాట్ ఇస్తే మళ్ళీ అమ్మో ఇక్కడ ఎవరో చాలా పవర్ఫుల్ వ్యక్తి కాపలా కాస్తున్నారు నేను ఈ ప్లేస్ కి రానని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట సో ఈ విధంగా బలి మహారాజు ఈ యొక్క ఏకాదశి రోజున అక్కడ వామన మూర్తిని అర్చామూర్తిని కూడా ఆయన ఇన్స్టాల్ చేసినట్టు సమయం అని చెప్తారు కదండి సో ఈ విధంగా ఈ వామన చరిత్రం అంతా అంత అద్భుతంగా ఉంటుంది సో మనం చక్కగా దీన్ని విన్నప్పుడు అర్థమవుతుంది ఎంత శరణాగతి చేయాలి ప్రతి దానికి స్వామి ఆధారం సృష్టి స్థితి లయాలకే కాదు మనకున్న యొక్క దేహానికి ఇంద్రియాలకి ప్రతి కి స్వామే ఆధారభూతుడు మనం కేవలం టెంపరీ ఏమంటారు టెంపరీ ఓనర్స్ మాత్రమే తాత్కాలిక ఓనర్స్ అంతే కదండి నిజమైన ఓనర్ ఎవరు స్వామియే భూదేవి కూడా చెప్తుంది కదా స్వామి ఎంతో మంది రాజులు వస్తారు వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు అనుకుంటారు వాళ్ళే నా రాజు అని ఎంతో మంది రాజులు వచ్చారు ఎంతమంది కాలంలో గడిచిపోయారు కానీ నా నిజమైన రాజు నా భర్త ఎవరు నువ్వే అని చెప్పి కృష్ణ భగవాన్ గ్లోరిఫై చేస్తుంది కాబట్టి స్వామి తప్ప ఏ పొసెషన్ కి ఎవరు నిజమైన యజమాని కాదు కదండి ఆ దాని నుంచి మనం బయటపడాలి కదండి ఆత్మ నివేదన మనం చేసే ప్రయత్నం చేయాలి సో ఈ విధంగా చెప్పిన తర్వాత ఈ యొక్క హరిబోధని ఏకాదశి యొక్క మహత్యం పరివర్తన ఏకాదశి గురించి మళ్ళీ ఆయన చక్కగా చెప్తారు సో ఇంకొకటి ఏంటి ఈ యొక్క సైన ఏకాదశి నుంచి ఉత్థాన ఏకాదశి వరకు కూడా నవంబర్ లో వస్తుంది కార్తీక మాసంలో అప్పటి వరకు కూడా ఈయన యోగ నిద్రలో ఉంటారు సో ఆయన చెప్తారు ఈ నాలుగు మాసంలో ఏదైతే చాతుర్మాస సమయంలో అంతా కూడా విశేషమైన అర్చన చేయాలి ఆ విధంగా నా యొక్క కృపకి పాత్రలు అవుతారు ఎందుకంటే ఓధిష్టర్ మహారాజా నా యొక్క నిద్ర జీవుడి యొక్క నిద్ర ఒకటి కాదు కదండి సో స్వామి ఆ యోగ నిద్రలో ఉన్నప్పటికీ కూడా ఆయన అనేకమైన అవతారములు తీసుకుంటూ ఉంటాడు ఆయన అనేకమైన రూపాల్లో స్వామి ఎగ్జిస్ట్ అయి ఉంటాడు పరమాత్మ కింద వ్యవహరిస్తూ ఉంటాడు కదండి మొత్తం అంతా పరమాత్మ కింద వ్యవహరిస్తూ ఉంటాడు ఆయనకి తెలియదంటూ ఉండదు ప్రతి అను లోపల బయట ఉంటాడు యూనివర్స్ లోపల బయట ఉన్న ఆయనకి తెలియందంటూ ఏది ఉండదు అన్ని ఆయనకి జరుగుతూ తెలుస్తూనే ఉంటాయి ఆయన యోగ నిద్రలోకి వెళ్ళాడు కదా ఇప్పుడు మనం చేసే భక్తి ఆయన తెలియకపోవటం అనేదే ఉండదు కదండి సో ఇది మనం అర్థం చేసుకోవాలి సో మన తమోగున ప్రధానమైన నిద్ర అయితే స్వామిది యోగ నిద్ర ఆయన ఏం చేస్తూ ఉంటాడు స్పిరిచువల్ ఫాస్ట్ టైమ్స్ అన్ని కూడా చేస్తూ ఉంటాడు తన అంతరంగిక శక్తితో కదండి సో ఈ విధంగా చాతుర్ ఈ చాతుర్మాస వ్రాంతం కూడా చక్కగా ఆచరించమని చెప్తారు ఇంకొకటి ఏమని చెప్తారు సో ఎవరైతే గనక ఈ యొక్క ఏకాదశి రోజున చేయాల్సిన ఇంకొక విషయం చెప్తారు ఏంటంటే కుదిరితే గనుక ఈ రోజు అన్నం పెరుగు మిక్స్ చేసి ఎవరైనా క్వాలిఫైడ్ పర్సన్ కి దానం చేయవచ్చు అంట అలాగే కొంత సిల్వర్ ఏదైతే వెండి కూడా క్వాలిఫైడ్ పర్సన్ కి దానం చేయవచ్చు ఎన్నో అద్భుతమైన ఫలితాలు వస్తాయి అలా చేయటం కారణంగా అలాగే రాత్రి అంతా జాగారం ఉండి చక్కగా ఈ యొక్క ఉపవాస దిశ చేయటం కారణంగా ఈ యొక్క భౌతిక అస్తిత్వం నుంచి వాడికి విముక్తి కలుగుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది కదండి ఎవరైతే దీన్ని చేస్తారో సత అశ్వేధ యజ్ఞంలో ఫలితం వాడికి కలుగుతుంది అని చెప్పి స్వామి చెప్తారు సో మనం ఎటువంటి ఫలితాల కోసం చేయట్లేదు మనం కేవలం భగవంతుని సంతృప్తి కోసం ఏకాదశి చేస్తున్నాం ఏకాదశి భక్తి జనని ఈ విధంగా మనం యొక్క ఎప్పుడు కూడా యొక్క ఏం ఉండాలి ఏంటి ఇటువంటి విషయాలుగా మనం ఏం చేస్తూ ఉంటాం ఎంతో సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం వాటన్నిటికీ విరిచిపెట్టి ఈ రోజు ఏం చేయాలి ఒక ఏకాదశి కదా సో రకరకాల ఐటమ్స్ చేసి కిచెన్ లోనే ఇంకో రెండు గంటలు ఎక్స్ట్రా గడిపేస్తే అది ఏకాదశి చేసినట్టు కాదు కదండి చాలా మంది అడుగుతారు ఏకాదశి వెరైటీస్ చెప్తారా చాలా వెరైటీస్ కంటిన్యూస్ గా రెండు గంటలకు వస్తారు ఒకసారి తినేస్తాం అది కాదు ఏకాదశి కదండి భగవంతుడు చాలా దగ్గరగా ఉండాలి భగవంతుడు చక్కగా వాసం దగ్గరగా నివసించాలి సో ఎంత క్విక్ గా అయితే అంత తక్కువ సమయంలో మన దేహానికి సంబంధించిన విషయాలని కంప్లీట్ చేసుకుని మిగిలిన సమయం అంతా కూడా భగవంతుని యొక్క శ్రవణ కీర్తనల్లో గడపాల్సి ఉంటుంది భగవంతుడు చాలా దగ్గరగా నివసించాల్సిన సమయం ఈ ఏకాదశి పర్వదినం కదండి సో ప్రతి క్షణం ఏది భగవంతుడి యొక్క సేవకి కాదు అని సంబంధం లేదు కదండి ప్రతి ఒక్క క్షణం కూడా భగవంతుడి సేవకి ఎంతో అర్హతమైనది కానీ ఇటువంటి ఎన్నో పర్వదినములు భగవంతుని యొక్క ఆవిర్భావ తిథులు వామన ద్వాదశి నరసింహ చతుర్దశి ఇటువంటివి ఇంకా ఎన్నో వేల రెట్ల ఫలితాలు ఇస్తాయి సో ఆ విధంగా భగవంతుడు ఏమంటారు ఇప్పుడు ఎక్స్ట్రా ఆఫర్స్ ఉంటాయి కదండి కొన్ని కొన్ని సమయాల్లో దసరా దీపావళికి షాప్ లో ఎప్పుడు టెన్ పర్సెంట్ ఇచ్చేవాడు ఏం చేస్తాడు ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్లు ఇస్తూ ఉంటాడు అలాగే భగవంతుడు ఎక్కువ మెర్సీ ఇచ్చేసే సమయం అనమాట ఇది సో మనకి మెర్సీ కావాలా అవసరం లేదా ఆల్రెడీ చాలా ఉందా కావాలి మాట కావాలి కావాలి కదా ఎందుకంటే మనకు పాపరాశి చాలా ఎక్కువ ఉంది చాలా మెర్సీ కావాలి ఒక మాదిరి మెర్సీ దొరికితే సరిపోదు కదండి స్వామి యొక్క అనంతమైన మెర్సీ కావాలి కాబట్టి దానికోసం ఏకాదశి అనేది అద్భుతమైన పర్వదినం అది ఎక్స్పెషల్లీ వామన ఏకాదశి సో వామన భగవాన్ని ప్రార్థించుకోవాలి ఆధ్యాత్మిక జీవితంలో ఎవరైతే ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారో మనం కూడా ఎలాగైతే వామనుడు ఇంత 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 వటుడు ఇంత ఎంతగా అయ్యాడో మన భక్తి కూడా అంతంత అంచలంచలుగా పెరిగి కదండి మన లత కూడా రాధాకృష్ణ పాద పద్మాలు చేరాలని రోజు మనం వామన భగవానికి విన్నవించుకుంటూ కదండి వామన భగవాన్ కోసం ఈ రోజు ట్వెల్వ్ వరకు నిర్జలు చేయగలిగే వాళ్ళు నిర్జలు చేయండి లేకపోతే కుదిరినంతగా కొంచెం ఎక్కువ ఉపవాస దీక్ష చేసే ప్రయత్నం చేయండి ఆ విధంగా మనం ఈ రోజు వామన దీని వామన ఏకాదశి పరివర్తన ఏకాదశి అదృష్టం ఏంటంటే ఏకాదశి వృత్తాంతంలోనే వామన భగవానుడి యొక్క చరిత కూడా చర్చించుకునే అవకాశం కల్పించారు ఇది అద్భుతమైన విషయం యుధిష్టర్ మహారాజుకి జై యుధిష్టర్ మహారాజు అడగటం కారణంగా కృష్ణ భగవాన్ వివరించారు ఇది ఎంత అద్భుతమైన విషయం ఇది అంతా యుధిష్ఠర్ మహారాజు కి స్వయంగా కృష్ణ భగవానుడు చెప్తున్నారు తన యొక్క లీల తనే చెప్తున్నారు కదండి సో ఈవెన్ మనం చూస్తాం వామనుడి కింద వచ్చినప్పుడు బలి మహారాజుకి ఎప్పుడైతే దానం అడుగుతారు కదా ఆ దానం ఇచ్చే ముందు బలి మహారాజ్ ఎంతగానో గ్లోరిఫై చేస్తాడు విరోచనుడి గురించి ప్రహ్లాద్ మహారాజు గురించి ఆయన వంశం గురించి అసలు ఎక్కడా చూడం ఎక్కడైనా భక్తులు గ్లోరిఫై చేస్తుంటారు శ్రీమద్ భాగవతం ఎనిమిదో స్కందంలో ఒక అద్భుతమైన ఈ సెక్షన్ ఏంటంటే పదహారో అధ్యాయం ఈ సెక్షన్ అంతా ఏం జరుగుతుంది భగవంతుడు తనకి ఎన్నో వెయ్యి నోళ్ళు ఉన్నట్టు గ్లోరిఫై చేస్తాడు విరోచనుడి గురించి ప్రహ్లాదుడి గురించి వాళ్ళ వంశం గురించి కదండి సో ఇది అంత అద్భుతమైన విషయం మనం భగవంతుని గ్లోరిఫై చేయటం కాదు మన గురించి భగవంతుడు మాట్లాడుతున్నాడు అంటే చాలా అద్భుతమైన విషయం కదండి సో మన గురించి భగవంతుడు మాట్లాడుకోలేకపోయినా కనీసం మన పేరు చెప్తే చెదరించుకోకుండా భగవంతుడు ఉండేట్టుగా మనం జీవించగలిగితే కదండి సో మన గురువు రికమెండ్ చేసినప్పుడు ఓకే సార్ అయితే రాని అంటే చాలా గురువు రికమెండ్ చేసినప్పుడు ఓ వీడు అస్సలు వద్దు అనకుండా ఓకే సార్ అయితే నువ్వు రికమెండ్ చేస్తున్నావు సరే అయితే అంత బ్యాక్గ్రౌండ్ బ్యాడ్ గా ఏం లేదు కదా సరే అయితే అని మనల్ని అలౌ చేయగలిగితే స్వామి కదండి సరిపోతుంది సో ఈ యొక్క ఏకాదశి భక్తి జనని రోజు కుదిరినంతగా వామన్ భగవాన్ ని చక్కగా మీ ఇంట్లో వామన మూర్తి ఫోటోలు లేకపోయినా మనకి భాగవతంలో పిక్చర్ ఉంటుంది సో దానికైనా మీరు ఆఫర్ చేసుకోవచ్చు లేకపోతే మానసికంగా ఆయన వామన దేవుని ప్రార్థించండి సో మన దగ్గర ఏ అర్చామూర్తి ఉంటే అర్చామూర్తికి రోజు అన్ని అర్చన పద్ధతుల ద్వారా ఏదైతే చేయాలో అన్ని ఆయనకి ఆఫర్ చేసి రకరకాల బోగా ఆఫర్ చేయవచ్చు బట్ మనం అయితే గ్రైండ్స్ ఈ రోజు రేపు గ్రైండ్ ప్రసాదం అంతా ఫాస్టింగ్ బ్రేక్ చేస్తాం అలాగే రేపొద్దున చాలా గ్రాండ్ గా మన ఇస్కాన్ మందిరాల్లో వామన ద్వారా సో ఏకాదశి కి జై పార్శ్వ ఏకాదశి జై జయంతి ఏకాదశి జై పరివర్తన ఏకాదశి కి జైలకి జై గురు మహారాజ్ జై పతక స్వామి మహారాజ్ కి జైతాయ్ గౌర ప్రేమానందే హరి